అందరికి నమస్కారం. మార్చి 1 నుండి రేషన్ పంపిణీలో కొత్త సరుకులు, ఇక నుండి రేషన్లో కూడా ఇవి కూడా ఇస్తారని అయితే చెప్తోంది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వచ్చే నెల నుండి రేషన్ లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రాగిపిండిని అయితే పంపిణీ చేయనుంది. తద్వారా ప్రభుత్వం పౌష్టికాహార భద్రతకు పెద్దపీట వేయనుంది. ముందు వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో బలవద్ధక ఆహారంగా రాగిపిండిని అయితే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1 నుండి కిలో ప్యాకెట్ల రూపంలో దీన్ని అందించనుంది. బహిరంగ మార్కెట్లో కిలో రాగిపిండి 40 రూపాయల పైనే పలుకుతుండగా ప్రభుత్వం లబ్ధిదారులకు కిలో 11 రూపాయలకే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే అనకాపల్లి, విశాఖపట్నం, రాయలసీమలోని వైఎస్ఆర్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఒక్కో కార్డుకి ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు లేదా జొన్నలను అయితే అందజేస్తోంది. ఈ క్రమంలోనే కార్డుదారులు వాటిని మిల్లింగ్ చేసుకుని వినియోగించుకుంటున్నారని, ఇకపై లబ్ధిదారులకు మరింత సౌకర్యంగా ఉండేలాగా పౌర సరఫరాల శాఖ చరిత్రలో తొలిసారిగా రాగి పిండి పంపిణీకి అయితే శ్రీకారం చుడుతోందని అయితే ఏపీ ప్రభుత్వం చెప్తోంది. నేరుగా రాగి పిండినే సప్లై చేస్తామంటున్నారు. పీడిఎస్లో పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. అందుకే నాణ్యమైన పోర్టిఫైడ్ బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, పోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరా చేస్తున్నాం. రాగులకు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే వాటిని మిల్లింగ్ చేసుకుని వాడుకునేందుకు కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. అందుకే నేరుగా రాగి పిండిని ఇవ్వాలని నిర్ణయించాం. కిలో ప్యాకెట్ల రూపంలో 11 రూపాయలకే మార్చి నుంచి అయితే అందుబాటులోకి రానుందని అయితే చెప్తున్నారు. ఈ 11 రూపాయలకంటే రాగులను ప్రాసెసింగ్ చేసి పిండి ఆడించి ప్యాకింగ్ రవాణా చేసేందుకు అయ్యే ఖర్చులు మాత్రమే రేటుగా నిర్ణయించామని చెప్తున్నారు. ఇక అలాగే జొన్నలు, గోధుమ పిండి కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. నంద్యాల జిల్లాలో జొన్నలు మంచి దిగుబడులు వచ్చాయి. రైతుల నుంచి డిమాండ్ ఉండడంతో అదనంగా జొన్నల కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ కేంద్ర ప్రభుత్వానికి అయితే ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం మరో 20,000 టన్నుల వరకు కూడా జొన్నలను సేకరించనుంది. ఇందులో రాష్ట్ర అవసరాలకు పోను, మిగిలిన వాటిని ఎఫ్సీఐకి అయితే కనుక ఇవ్వనుంది. దాని ద్వారా రైతులకు పూర్తి మద్దతు ధర చర్య దక్కేలా చర్యలు చేపడుతుంది. ఎవరైనా కావాలంటే కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కదా, కొన్ని ప్రాంతాల్లోనే జొన్నలు అయితే పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ బియ్యం వద్దు అనుకుని 1 కేజీ వద్దనుకుంటే 1 కేజీ జొన్నలు ఇస్తారు. ఇక అలాగే గోధుమ పిండి కూడా ప్యాకెట్ 16 రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. సో ఇది మార్చి 1 నుంచి అయితే రాగిపిండిని కూడా రేషన్లో పంపిణీ చేస్తున్నారు.